అందుకే పొద్దున వెళ్ళమన్నాను కూరగాయలు తీసుకురావడానికి. లేరా లేరా అని లేపితే లేచావా? నిన్న మటన్ అయిపోయింది అక్క మొత్తం. అసలు ముగ్గురు తినేశారు, ఫ్రూటీ గాడు, నువ్వు, కొంచెం అరవింది గాడు. ఆడికి అయిపోయింది, ఏం లేదు. ఇంకా ఫ్రూటీ అడుగుతుంది మార్నింగ్, మటన్ బాగుంది మమ్మీ అని చెప్పేసి. ఇంటి దగ్గరది కదా అది, ఇంట్లో కట్ చేసిన మీట్ కదా, అందుకనే బాగుంది. పొలిమేర అసలు దొరుకుతుంది కదా, ఏచి బాగోలేరా అలాంటిది. మన ఇంటి దగ్గర అయితే మంచి జ్యూసీ కట్ చేస్తారు కదా, అదైతే బాగుంటుంది. ఫ్రూట్స్ కూడా ఏం లేవు, ఏమైనా ఫ్రూట్స్ ఇద్దాం అన్న జ్యూస్లు ఫ్రూటీకి. నిన్న సాయంత్రం అయితే ఏమి ఇవ్వలేదు, వచ్చా కాకలేని అంటుంది. అంటే స్నాక్స్ స్నాక్స్ ఫ్రూట్స్ ఇస్తే తినదు, కానీ బలవంతంగా ఈ రోజు తినిపించడం అవుతుంది దానికి. అదే కానీ నువ్వు అది అనిల్ ఇక్కడ బంక్ లో కొట్టి, అక్కడ కాదు సరేనా? ఏ బంక్లా? ఇక్కడ ఇక్కడ బంక్ ఇదే హెచ్పి ఇక్కడ ఉంటది కదా, హెచ్పి లోనే కొట్టిచ్చేసి బాక్స్ అయితే ఇచ్చేసి దానికి, లంచ్ బాక్స్ ఆడ పెట్టేసి వచ్చేటప్పుడు అయినా కొట్టించుకోండి మన ఇష్టం. సరే అక్క, బాక్స్ ఇచ్చేసేసి. లేదా అక్క పోతుంది పొలిమేరాస్కి, తెలియదు ఆమెకి. ఓకే అన్న, బంక్ కాడికి వెళ్ళండి, ఫ్రూటీని తీసుకుని వచ్చి దాంట్లో ప్లాన్ చేద్దాం. ఏం కనిపిస్తుంది అక్కడ? ఏం అక్కడ మధ్యలో రోడ్ బ్లాక్ చేసిరు ఆ సైడ్. ఫైవ్ మినిట్స్ ముందే రావాలి కదా, ఇంకా టైం అయిపోయింది అప్పుడే. అదే అదే మొన్నటి చెప్పింది గుర్తుందా, ఫ్రూటీని మమ్మీ ఒక ప్రాంక్ ప్లాన్ చేద్దాం అంది మనం. అది ఇప్పుడు ప్లాన్ చేద్దాం, మమ్మీ ఏమో న్యాచురల్స్ దగ్గర ఉంది, మమ్మీ ఏమో వీడియో రోలింగ్ పెట్టుకుని వచ్చిన. అసలు నిన్న మమ్మీకి చెప్పాలి ఆ ప్లాన్? నేను చెప్పాలి? మెసేజ్ చూడలే, మెసేజ్ నోటిఫికేషన్ డిలీట్ చేసినావు. నువ్వే డిలీట్ చేసినావా? అందుకే చూడనట్టున్నాయి, మమ్మల్ని డీజిల్ కొట్టించుకున్నాం అని చెప్పింది. మెసేజ్ చూస్తామో అనేసి నేను కూడా వదిలేసిన. సరే ఇప్పుడు చూద్దాం ఎట్ట రియాక్షన్ అవుతుందో. సరే ప్రాంక్ చేద్దాం ఇప్పుడు. అక్కడ మిడ్ ప్లేస్ దగ్గర ఆ బ్యాండేజెస్ అవి తీసుకోవాలి. ఇంకా ఎక్కడ కడదాం అది? కారణం మమ్మీ ఏమో ఫస్ట్ అక్కడ ఉంటది, నేను ఇంటికి డ్రాప్ చేసి అవన్నీ మేక్ చేసి చేసిన తర్వాత మమ్మీ దగ్గర మమ్మీ తీసుకెళ్దాం మళ్ళీ తర్వాత. సరే లెట్స్ సీ. ఇప్పుడైతే అనిల్ అన్న వెళ్తుండు, మా మమ్మీ కానీ ఏడ్చింది అనుకో ఈ ప్రాంక్ చేసిన తర్వాత. అనిల్ అన్నకు ఉంటుంది చూడు నా చేతిలో. ఇంకా అనిల్ అన్న ఇప్పుడైతే పోయి తీసుకొస్తున్నాడు అవన్నీ. ఏంది ఇప్పుడు ప్రాంక్ కోసం, లైక్ మేము ఒక ప్రాంక్ చేయాలనేసి డిసైడ్ అయినాం కదా, ఆ ప్రాంక్ కావాల్సిన అన్ని తీసుకొస్తున్నారు. మా మేడం ఏందేమో ఏదో ఫ్రూట్స్ కోసం ఎడుకోలేనట్టుంది అనిల్ అన్న అన్నాడు కదా. సో చూద్దాం
ఇప్పుడైతే అన్న ఎల్లిని తీసుకురావడానికి లెట్స్ సీ. నా తీడుతుందిగా వచ్చాను ఈ ప్రాంక్ చేసాము మొన్న తీసుకున్నావు కదా నీ మీద చేసింది సరే చూద్దాం భయం అవుతుంది నాకైతే నాకైతే గజ గజ వణుకుతుంది మమ్మీ రెండు సార్లు ఫోన్ చేసింది అవునా లిఫ్ట్ చేయలే చూసిలా ఆయన ఎట్లున్నాడో లిఫ్ట్ చేస్తాను చెప్ ఇగోండి మై ప్రాంక్ వేసాం అందమా నీ పేరేమిటి అందమా అయ్యో మళ్ళీ నేచర్స్ కడకే తచ్చాము అది వక్కతుంది ఫ్రూట్ నైతే ఇంటి దగ్గర టాప్ చేసి మళ్ళీ టచ్చాము మేము తెలివై ఫ్రూట్ వచ్చింది తనకి బాక్స్ ఇచ్చేసా ఆ ఇచ్చేసి ఆ టైం అయ్యింది ఆల్రెడీ కదా అదే అదే పైకి తీసుకెళ్ళొచ్చాను కదా ఇక్కడ ఇక్కడ బంకల పెట్రోల్ కొట్టిసం ఇక్కడ బంకల ఇక్కడ హెచ్పి లోనేనా ఆ సో వెజిటబుల్స్ ఎంత రేట్ ఉన్నాయి తెలుసారా అంటే మనకు అక్కడైతే మనకు పెరట్లో దొరుకుతాయి కదా అసలు అక్కడ తెంపుకొని మన తోటలో తెంపుకొని వండుకుంటే ఎంత ఫ్రెష్ అనిపిస్తాయి అవి ఏ వేసినా ఏకపోయినా అందరూ అంత టేస్టీగా ఉంటాయి కర్రీస్ ఇక్కడ అంత కొనుక్కొచ్చి ఏదో ఫ్రెష్ గా కనిపిస్తాయి బయటికి అంత తప్ప అవి టేస్ట్ కూడా ఉండే అంత సీడ్ కదా రా అంటే మనకి ఇంటి దగ్గర అయితే ఏంటి వాటిని ఏమంటారు సాదా లోకల్ కాదు లోకల్ అంటారు కదా లోకల్ వెజిటబుల్స్ లేకపోతే కాదు ఇవి సీడ్ వీటిని ఏమంటారు నాటు 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 ఆస్కరా వాడు వచ్చిందట నిన్న అవునా దెబ్బలంది నిన్న ఎవరు తీసుకొచ్చిండ్రు ఎందుకు ఏంటి దెబ్బలంది అన్నా
వాళ్ళ ఫ్రెండ్ ప్రణయ్ వాళ్ళ బ్రదర్ అంట కాలేజ్ చెప్పిండు ఆయన నేను లంచ్ బాక్స్ అని పోయేసరికి ఇట్లా ఫ్రూట్ కి ఇక్కడ కింద పడ్డది ఎట్లా మించాలి అని చెప్పిండు ప్రిన్సిపల్ అరే మరి ఎంత దెబ్బతగలు పడితే కరిసం నేను అందుకే చెప్తాను ఫ్రూటీ జాగ్రత్త ఫ్రూటీ నువ్వు అసలు యాంగ్జైటీ లో ఏం చేస్తావు అర్థం కాదు రాకాలు కూడా తగిలిందా ఫ్రూటీ ఇంకెక్కడైనా తగిలినాను గీడ గీడ తాకి డాడీ ఫోన్ చేయండి ఇప్పుడు మరి ఒకసారి హాస్పిటల్ చెక్ చేద్దాం స్కాన్ చేయించారు తలకు తగులుంటే ఏమో చేద్దాం అది డెంటల్ హాస్పిటల్ ఎవరినైనా ఫోన్ వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా మరీ వైలెంట్ గా ఉన్నాడు అసలు ఏ హాస్పిటల్ తీసుకెళ్ళాలంటారా చెప్పారమ్మ కనీసం మనమన్నా చెక్ చేయించుదాం హెడ్ కి ఏమైనా తగిలింటే ఏమో పోయిన ఇక్కడ ఎన్డీసీ ఉన్నది కదా ఫోన్ ఎన్డీసీ అది డెంటల్ హాస్పిటల్ రా పోనీ అన్నకైనా ఫోన్ చేయి డాడీ ఫోన్ చేయమన్నా ఫోన్ అన్న ఏ అన్న ఫోన్ చేస్తారు అరే కాదు ఫ్రూట్ నువ్వు అట్టెట్లా వాడవు ప్రణవే నన్ను దొబ్బింది అవునా నిజమా అందుకే నా వాళ్ళన్న ఫోన్ చేసి నాకు చెప్పిండు దోశ ఏమిటి ఫ్రూట్ స్కూల్లో ఇంకేమైనా పెద్దదో తింటే అసలు ఎవరు తలకు తగులుంటే ఏమో నాకు భయం వేస్తుంది పోదాం హాస్పిటల్కి ఇంకా ఫీజు కట్టేది ఉంది అక్క స్కూల్లో స్కూల్లో ఫీజు గురించి ఎందుకు రా ఇప్పుడు టెన్షన్ అవుతుంది అరే స్కూల్ నుండి ఫోన్ అన్న ఇన్ఫార్మ్ చేయాలి కదా పిల్లలకి ఇంత పట్టించుకోకుండా ఉండడం ఏంటి స్టెప్స్ ఇచ్చారు ఇదంతా ఎవరు హాస్పిటల్ తీసుకెళ్ళారు ఇక్కడికి వెళ్ళారు ఫ్రూటీ ఫ్రూటీ మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా అప్పో కమలా సార్ నిన్నే అన్నకన్నా ఫోన్ చేసి కనుక్కోరా పోదు తొందర ఫోన్ చేయరు భయం అవుతుంది రా టెన్షన్ అవుతుంది ఫోన్ అన్న ఏ ఒకసారి నాకు ఫోన్ ఇవ్వను ఫోన్ అయ్యి కార్ లోనే పెట్టినట్టున్నా ఫోన్ అన్నది ఎప్పుడు మర్చిపోయినా ఫ్రూటీ ఏమన్నా అనిపిస్తుందా నన్ను తలకి తగిలింది కదా తల నొప్పి అవుతుందా ఫోన్ చేస్తా డాడీకి ఫోన్ చేస్తాను మరి ఏమన్నా హాస్పిటల్ పోదాం అంటున్నావు కదా నువ్వు అసలు నేను అందుకే అంటే నాకు నేను స్కూల్ పంపించకుండా అయిపోయి ఎందుకమ్మ
ఫోన్ చేద్దాం వస్తాను అన్న. మరి తిట్టేస్తాను ఇంత పెద్దగా చెప్పలేదు అని. ఏం కాదమ్మా, స్కూల్ అసలు స్కూల్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయకపోవడం అంటే అసలు నాకేం అర్థం కావద్దు ఇంత పెద్దగా. అక్కడ డాక్టర్ అని చెప్పారా? ఇటు బోన్ క్రాక్ అని. అరే ఏంట్రా ఇది, బోన్ క్రాక్ అవడా అని? బోన్ క్రాక్ అయితే గిది ఎందుకు ఇస్తారా? ఇప్పటి వరకు వేసారేమో కదా. ఒకసారి ప్రిన్సిపల్ కన్నా కాల్ ఎట్లీస్ట్ ఎక్కడ చేసి మాట్లాడు. మరి అది ఎక్కడ వేసారో ఎవరు వేసారో అది. మనమన్న వేరే హాస్పిటల్కి వెళ్ళాం. నాకేదో టెన్షన్, నాకేదో భయం వేస్తుంది. తలకు తగిలిందంటే అక్కడ కాలు ఇవన్నీ దెబ్బలు, స్టెప్స్ నుంచి పడితే గిన్నె దెబ్బలు. ఎటెండ్ చూసినావు ఫ్రూటీ? గిన్నె దెబ్బలు తగిలించుకుంటారా ఎవరన్నా? అందుకే నాకు తెలుసు నువ్వు యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఏదైనా ఏం చేస్తావో అర్థం కాదు. టిఫిన్ బాక్స్ తో కొట్టింది అది అత్త. టిఫిన్ బాక్స్ తోనేం కొట్టలేం. నేను లాసే ప్రణవి నడుచుకుంటూ వస్తున్నాము. నార్మల్ గా ప్రణవి దోసింది కింద పడ్డ. మీ వాచ్మెన్స్ లేరా మీ కాడ స్కూల్లో? వాళ్ళు స్కూల్ బయట ఉంటారు. వాచ్మెన్స్ బయట ఉంటారు కదా, టీచర్స్ లోపల ఉంటారు కదా. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఏమన్నా తాగుతావా? వాటర్ ఇట్లా చూసి ఏమన్నా తాగుతావా? మరి ఏమన్నా అయితే తల్లలో నాకు అదే భయంగా ఉంది. స్కూల్ పంపించకుండా అయిపో. లేచి ఎవరు మొహం చూసావు ఫ్రూట్ ఈరోజు? ఏం చేద్దాం, హాస్పిటల్కి వెళ్దాం? ఏమైనా ఎక్కువ అవుతుందా ఫ్రూటీ? ఏం కాదమ్మా. నాన్నమ్మా హాస్పిటల్కి వెళ్దాం. ఏమైనా అనిపిస్తుంది తలకి? ఇట్లా నిజం చెప్తున్నా. ఏం కాదమ్మా.
అమ్మా తల్లి ఏం నటిస్తున్నావే నువ్వు ఏంది కొట్టదినా నేను చేసేది ఎంత బాధ అనిపించేసింది ఎంత ఏడిపోయింది అసలు ఎంత టెన్షన్ పడ్డారు ఆ టెన్షన్ నీకు తెలుసా లోపల ఎలా టెన్షన్ పడ్డాను నేను అమ్మ నేనేం అనలేదమ్మా అనిల నన్ను ఐడియా ఇచ్చింది నాకైతే ఇంకా వాడికి తెలుసు కూడా చేసుకుంటే ఎన్డీసీకి తీసుకుపోదాం అక్క ఇవన్నీ కావాలని అన్నారా నిన్ను నిన్ను కొట్టాను ఫస్ట్ వీడియో ఎట్లా అప్లోడ్ చేస్తారో చూస్తాను
చూసిలా గాయ్స్ లాస్ట్ మళ్ళా నాకే దెబ్బలు పడ్డాయి మా మమ్మీ చేతి నుంచి. ముందే అనిల్ అన్న చెప్పిన వద్దన్నా అనేసి ఇంటే కదా ఆ మనిషి చీ నన్ను ఘోరం కొట్టింది మా మమ్మీ చెప్పకుండి. సరే నేను పోతా. మరి మీకు ప్రాంక్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై సమృద్ధ ఫ్రూటీ ఛానల్. బాయ్.